ఏం వేసి అందులో కొబ్బరి పాలేగా, అచ్చం కొబ్బరిని తీసిన పాలు, మామూలు పాలు ఏం పోయిలానే. ఇంకా అదే బెల్లం వేసా, అదే అదే అంటున్నా అచ్చల్లో ఉందిలే. అదేం కరగదు. హాయ్ అండి, నమస్తే, సావిత్రి కుక్స్ స్వాగతం. ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? ఇంక ఈరోజు నేను మీకు చూపిస్తున్న వంట వచ్చేసి కొబ్బరి పాల జున్ను. మనం ఇంట్లోనే కానివ్వండి, గుళ్ళల్లోనే కానివ్వండి, ఎప్పుడు ఏదో ఒక రూపేణా కొబ్బరికాయలు అయితే కొడుతూనే ఉంటాము. ఈ కొబ్బరితో మనకు బోల్డ్ అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. బోల్డ్ అన్ని రెసిపీస్ కూడా చేసుకోవచ్చు మనం. కొబ్బరి నూనె చేసుకోవచ్చు, కొబ్బరితో కూరలు చేసుకోవచ్చు, పచ్చడి చేసుకోవచ్చు, అలాగే బిర్యానీలు చేసుకోవచ్చు, స్వీట్స్ చేసుకోవచ్చు. మనకి ఇన్ని రకాలు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ఏదో ఒకటి కొత్త రకంగా చేయాలనుకుంటాము. అలా చేసిందే ఈ కొబ్బరి పాల జున్ను. నాకు నేనుగా ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను, మీరు కూడా చూసి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందన్నదో కమెంట్ చేయండి. ఇంక ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. మనం కొబ్బరి పాల జున్ను చేసుకోవాలంటే ముఖ్యంగా కావాల్సింది ఇదిగోండి, ఈ అగార చైనా గ్రాస్. దీన్నే జున్నుగడ్డి అని కూడా అంటారు. మనకు సూపర్ మార్కెట్లో, కిరాణా షాపుల్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఇది ఒక్కో ప్యాకెట్ వచ్చేసి 10 గ్రాములు ఉంటుంది, 35 రూపాయలు కాస్ట్ ఉంటుంది ఒక ప్యాకెట్ వచ్చేసి. నేను 2 ప్యాకెట్లు తీసుకున్నాను. ముందుగానే ఇదంతా కూడా ఇలా కట్ చేశాను ఇక్కడ మీకు చూపించడం కోసం. ఈ కొంచెం ఉంచాను, చూసారా ఇలా గడ్డి గడ్డిలాగే ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ చేసి పెట్టింది చూపిస్తున్నాను మీకు. ఇంకిక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. కట్ చేసుకోవాలి అంటే పెద్దగా కట్ చేసుకోవాలా, చిన్నగా కట్ చేసుకోవాలా అని డౌట్ వస్తుందని ఇక్కడ కట్ చేసి కూడా చూపిస్తున్నాను. వీలైనంత చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్నదంతా కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అన్నానని మరీ పిండిలాగేమవ్వదు, ఇది రవ్వ రవ్వగా అవుతుంది. మీరు ఎంతవరకు అవుతుందో అంతవరకు మిక్సీ పట్టుకోండి, మరీ కష్టపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా మన ఉప్పుడు రవ్వ ఎలా ఉంటుందో ఆ సైజ్ అవుతుంది. ఇలా దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంక ఇప్పుడు ఇక్కడ నేను కొబ్బరి ముక్కలు కూడా చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఒక 2 కొబ్బరి చిప్పలు పెద్దవి తీసుకున్నాను, అంటే ఒక కాయ తీసుకున్నట్టు లెక్క అన్నమాట. ఇంక ఇక్కడ కొబ్బరి ముక్క కూడా మీకు చెక్కు తీసి చూపిస్తున్నాను. ఇలాంటివి చూపించేటప్పుడు నాకు మా మౌనియ్య గుర్తుకొస్తుంది. ఇలా కొబ్బరిని చెక్కు తీయమ్మా అని మౌనికి చెప్పామనుకోండి, ఇది కింద తీయాలా పైన తీయాలా అని అడుగుతుంది. ఇంక ఇలా తెలియని వాళ్ళు కూడా ఉంటారని ఈ కొబ్బరి ముక్కకు చెక్కు తీసి కూడా మీకు చూపించడం జరిగింది. ఇంక ఇక్కడ మనం కొబ్బరి ముక్కలన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఈ కొబ్బరి ముక్కలు మిక్సీ జార్లో వేసేసుకొని ఒక్కసారి వాటర్ వేయకుండానే మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ముందే వాటర్ వేస్తే ఇంత మెత్తగా అవ్వదు, అందుకే వాటర్ వేయకుండా పట్టమన్నాను. ఇంక ఇప్పుడు ఈ కొబ్బరిని ఇలా మనం జ్యూసులు పట్టుకునే జార్ ఉంటుంది కదా, ఈ కొబ్బరిని ఈ జార్లో వేసిస్తున్నాను. మనం ఇందులో కనుక మిక్సీ పట్టుకున్నట్టయితే కొబ్బరి పాలు అనేవి మనకు బాగా వస్తాయి. ఇంక ఇక్కడ మీకు గ్లాస్ చూపించాను కదా, ఈ గ్లాస్తో 1 గ్లాసు వాటర్ వేసాను, వాటర్ వేసిన క్లిప్ మిస్ అయింది అందుకే గ్లాస్ చూపించాను. ఇంక మనం కొబ్బరి పాలు తీసుకోవటానికి ఇలా 1 గిన్నె పెట్టేసుకొని ఇంకా వడకట్టుకునే గెరటి ఉంటుంది కదా, ఆ గెరటి పెట్టి అందులో ఇలా 1 కాటన్ క్లాత్ వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు వేసేసుకొని ఈ క్లాత్ అంతా కూడా ఒక దగ్గరికి ఇలా పట్టేసుకోండి మడిచేసి. ఇంక ఇప్పుడు దీన్ని చేతితోటి ఇలా చక్కగా పిండామంటే మనకి చిక్కటి కొబ్బరి పాలు వచ్చేస్తాయి. ఒకవేళ మీరు కొబ్బరి మిక్సీ పెట్టేటప్పుడు సరిగా మెదగట్లేదు, వాటర్ చాలక అనుకుంటే కొంచెం వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇదిగోండి ఈ కొబ్బరి పాలు చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇంక ఇప్పుడు మిగతావన్నీ కూడా అలాగే వేసేసి మిక్సీ పట్టుకోండి. నేను మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ వేసి అలాగే పట్టేశాను. ఇప్పుడు మనం కొబ్బరి అంతా కూడా 1 రౌండ్ అయితే మిక్సీ పట్టేసుకొని పాలు తీసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొకసారి మొత్తం కూడా ఒకేసారి మిక్సీ జార్లో వేసేసి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ ఒక్కసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా కొబ్బరిని ఇంకొకసారి పట్టి ఇంక మళ్ళీ కొబ్బరి పాలు తీసుకున్నామంటే ఈ కొబ్బరిలో ఇంక ఎలాంటి సారమో ఉండదు. ఇంక ఈ కొబ్బరి పొడి కొంతమంది అయితే కూరల్లోకి వాడుతూ ఉంటారటే కానీ ఇంక అది వేసినా వేస్టే. ఇంక నేనైతే మాత్రం మొక్కలకు వేస్తాను, మీరు కూడా మొక్కలు ఉంటే మొక్కలకి ఇచ్చేసేయండి. ఇదిగోండి మనం తీసిన కొబ్బరి పాలు ఇవయ్యాయి, ఇవి 1.5 లీటర్ కొంచెం తక్కువగా అయినాయి.
ఈ జున్నులోకి నేను బెల్లం వాడుతున్నాను. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ గిన్నెతోటి ఆల్రెడీ ఒక గిన్నె మిక్సీ జార్లో వేశాను, ఇంకొక గిన్నె వేస్తున్నాను. ఇది దాదాపుగా 250 గ్రాముల నుంచి 300 గ్రాముల వరకు ఉంటుంది. మీరు బెల్లం ప్లేస్లో కావాలంటే పంచదార అయిన వేసుకోవచ్చు. ఇందులో ఒక 7-8 వరకు మిరియాలు వేసుకోండి, అలాగే 4-5 యాలకులు కూడా వేసుకోండి. వీటిల్లో వేటి ఫ్లేవర్ అయినా మీకు ఇష్టం, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. జున్ను అని గుర్తుకు రాగానే మనకు మిరియాల ఫ్లేవర్ గుర్తుకొస్తుంది కాబట్టి నేను వేశాను, మీకు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు. ఈ బెల్లంలో కొంచెం కొబ్బరి పాలు వేసి మెత్తగా మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఈ బెల్లం కూడా ఒకసారి వడకట్టేసుకుందాం. ఇలా డైరెక్ట్గా కొబ్బరి పాలల్లోనే వడకట్టేసుకోండి. ఇప్పుడు ఈ బెల్లం అంతా కూడా కొబ్బరి పాలల్లో బాగా కలిసే వరకు చేతితో కలిపేసుకోవాలి. బెల్లం అంతా కూడా ఈ పాలల్లో బాగా కలిసిందనుకున్న తర్వాత ఒక్కసారి ఇలా టేస్ట్ చూడండి. ఒకవేళ బెల్లం ఏమైనా తక్కువైంది అనుకుంటే మళ్ళీ కొంచెం మిక్సీ పట్టి వేసేసుకోండి. ఇంకా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని, ఇంక ఇక్కడ లోటా చూపించాను కదా, ఈ లోటాతోటి కొలిసి చూపిస్తున్నాను మీకు కొబ్బరి పాలు ఎన్ని అయ్యాయి అన్నది. ఇంక ఇక్కడ 1/2 లీటర్ పడుతుంది ఈ లోటా. ఇప్పటికి 2 లోటాలు మనం కొబ్బరి పాలు పోసాము. ఇదిగోండి 3వ లోటా వచ్చేసరికి నిండలేదు పూర్తిగా, అంటే 1 లీటర్ బావుకు పైగా అయ్యాయి మనకి కొబ్బరి పాలు. ఇవి అంతా కూడా ఒకసారి బాగా కలిసే వరకు కలిపేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇంక ఇవి మనకు రెడీ అయ్యేసరికి ఈ కొబ్బరి పాలు పోసుకోవటానికి ఒక ప్లేట్ సిద్ధం చేసుకోవాలి. ఇలా లోతుగా ఉండేది పళ్ళెం లాంటిది తీసుకొని ఇందులో కొంచెం నెయ్యి వేసేసి అంచులకి అంతా కూడా ఆ నెయ్యి అప్లై చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇంక మళ్ళీ ఈ కొబ్బరి పాలు ఇలా తిప్పుకుంటూ ఉండాలి, చుట్టూ అంచులకి అంటింది కూడా అంతా లోపలికి అనుకుంటూ పాలల్లో కలిపేసుకుంటూ తిప్పుకుంటూ ఉండండి. ఈ పాలు వేడయ్యాయి అనుకున్నప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చైనా గ్రాస్ పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్ కూడా వేసేసి అంతా బాగా కలిసే వరకు కలిపేసుకోవాలి. ఇవి మనకేమి 1/4 గంటలో 1/2 గంటలో ఏం పట్టాల్సిన అవసరం లేదు. మనకు ఆగార పౌడర్ అనేది కరిగిపోతే చాలు. మనం జున్నుగడ్డి పౌడర్ వేసామని ఈ పాలేమి చిక్కగా అయిపోవు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇలా పలచగానే ఉంటాయి. మనం ఆ జున్నుగడ్డి పౌడర్ వేసిన తర్వాత అంత ఒక 5 నిమిషాల లోపే టైం పడుతుంది, అంతకన్నా ఎక్కువ పట్టదు. ఇదిగోండి మనకి ఇక్కడ చక్కగా అంతా కూడా కరిగిపోయింది, రెడీ అయిపోయింది. ఇంకెక్కడ స్టవ్ ఆపేసాను నేను. మనం పళ్ళెంలో పోసుకునే ముందు కూడా ఒక్కసారి అంతా కిందకి పైకి అంతా బాగా కలిపేసి ఇంక ఇలా మనం నెయ్యి అప్లై చేసుకొని రెడీగా పెట్టుకున్నాం కదా పళ్ళెం, ఆ పళ్ళెంలో ఈ పాలన్నీ కూడా పోసేసుకోవాలి. ఈ పాలు అనేవి మనం చల్లారిన తర్వాత పళ్ళెంలో పోసుకోవాల్సిన అవసరం లేదు, వేడి వేడిగా ఉండగానే పోసేయండి. ఇలా పళ్ళెంలో పోసిన తర్వాత 1-2 గంటల పాటు అలా బయట ఉంచినా కూడా మనకి జున్ను అనేది రెడీ అయిపోతుంది. మీకు త్వరగా కావాలి అనుకుంటే 1/2 గంట అయిన తర్వాత 1/2 గంట ఫ్రిడ్జ్లో పెట్టండి, ఇంకా త్వరగా అయిపోతుంది. ఇదిగోండి ఇది 2 గంటల తర్వాత చూడండి ఎంత బాగా రెడీ అయిందో. మీరు ఎన్ని పాలైనా తీసుకోండి, ఆ పాలకు తగ్గ పళ్ళెం తీసుకోండి. ఇలా నిండుగా వచ్చేలాగా మనకప్పుడే జున్ను ముక్కలు అనేవి మంచి సైజు వస్తాయి. ఇప్పుడు వీటిని చక్కగా ముక్కలు మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోండి. ముందు ఇలా నిలువుగా కట్ చేసుకొని ఆ తర్వాత అడ్డంగా కట్ చేసుకున్నామంటే మనకు ముక్కలు అనేవి నీట్గా వస్తాయి. అదే ఈ పళ్ళెంలో సగానికే పాలు పోసామనుకోండి ముక్కలు అనేవి పలచగా వస్తాయి, అంతే జున్ను అయితే వస్తుంది మీరు ఎలాంటి దానిలో పోసినా కూడా. ఇంకా చక్కగా ఇలా ముక్కలు కట్ చేసుకున్నాం కదా. ఈ జున్నులో ఇంకొక స్పెషల్ ఉంది, అదేంటో చెప్పనా. మనం కళాఖండ్ లాంటివి 2 లేయర్లుగా చూస్తాం కదా 2 కలర్స్లో, ఈ జున్ను కూడా అంతే. మనం ఏమి చేయకుండా ఎలాంటి కలర్స్ ఏమి వాడకుండా చక్కగా 2 లేయర్లుగా వస్తుంది మనకి. ఇది కొబ్బరి పాలతో చేశారు ఈ జున్ను అని ఎవ్వరూ కనిపెట్టలేరు. చూడండి ముక్కలు ఎంత బాగున్నాయో 2 లేయర్లుగా, ఇలా 2 లేయర్లుగా ఉన్నాయని కింద ఒక టేస్టు పైన ఒక టేస్టు ఏమి ఉండదు, అంతా ఒకేలాగా ఉంటుంది. చూసారా పళ్ళానికి కూడా ఏమాత్రం అంటుకోకుండా ఎంత చక్కగా ముక్కలు వచ్చేస్తున్నాయో. ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 4-5 రోజులు నిల్వ కూడా ఉంటాయి. ఇంక ఈ జున్ను ముక్కలు చేసిన రోజు మా ఫ్రెండ్ అరుణ దగ్గరికి వెళ్ళాను, ఇంక వెళ్తూ అక్కడికి తీసుకువెళ్ళాను. ఇంకా తను చెప్పమన్నాను ఏం పెట్టి చేశానో చెప్పమని, ఇంక తను చెప్పలేకపోయింది, వాళ్ళ అబ్బాయి చెప్పలేకపోయాడు. మా ఇంటికి గిన్నెలు కడగటానికి కుమార్ వస్తుంది కదా, కుమార్కి పెట్టాను. తను తిని తను చెప్పలేకపోయింది, సరే ఇంటికి తీసుకువెళ్ళు అని కొన్ని ముక్కలు ఇచ్చాను. ఇంటి దగ్గర మీ వాళ్ళకి పెట్టి ఏం ట్వీట్ చేశారు అన్నది కనిపెడతారేమో అడుగు అన్నాను. తెల్లారు వచ్చింది వాళ్ళు కూడా కనిపెట్టలేదంట, అర్థం కాలేదు మేడం వాళ్ళకు కూడా అని చెప్పింది తెల్లారు వచ్చి. కానీ అందరూ కూడా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పారు. ఇంకా అమ్మ కూడా స్టార్టింగ్లో విన్నారు కదా ఏం చెప్పిందో.
ఏదైనా మనకై మనం ఒక ప్రయోగం చేసి ఆ ప్రయోగం సక్సెస్ అయ్యి అది నలుగురికి పెట్టి వాళ్ళు కనుక్కోలేకపోగా టేస్ట్ చాలా బాగుందంటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, మనం వేసిన మిరియాల పొడి కూడా చక్కగా ఎలా కనిపిస్తుందో అంతే ఎంతో టేస్టీగా కొబ్బరి పాలజున్న అయితే రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఎవరికైనా సరిపెట్టి కనిపెట్టమనండి. వాళ్ళు ఏం చెప్పారు, మీకు చేస్తే ఎలా వచ్చింది, మీకు టేస్ట్ ఎలా అనిపించింది అన్న తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా తృప్తిగా ఫీల్ అవుతాను. వంట రాని వాళ్ళు సైతం ఈ రెసిపీని చక్కగా చేసేయగలుగుతారు, అంత తేలిగ్గా ఉంటుంది. మరి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.